నమస్కారం, గంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరద ముంపు ప్రాంతాల్లో వేగంగా నిత్యావసరాల పంపిణీ, నీళ్లు తగ్గిన చోట బ్లీచింగ్ చేస్తున్న సర్కారు. బుడమేరు మూడో గంటి పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది, 24 గంటల్లో పూర్తయ్యే అవకాశం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే, బుడమేరు ప్రవాహాలు, ముంపు కాలనీలు పరిశీలన. పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బాధిత రైతులను ఆదుకుంటామని భరోసా. తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి నుంచి కేంద్రం నిధులు, 3,448 కోట్లు కేటాయింపు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలు, 10 కోట్లు విరాళమిచ్చిన కాటూరి సుబ్బారావు. జమ్మూకాశ్మీర్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా, మహిళలకు 18,000 హిందూ దేవాలయాల పునరుద్దరణకు హామీ. విజయవాడలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునే చర్యలు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముంపు కాలనీలో నిత్యావసరాల పంపిణీ జోరుగా సాగుతోంది. బాధితులకు ఆహారం, మంచినీరు, మందులను ప్రభుత్వం అందిస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6 రకాల నిత్యావసర వస్తువులను వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేస్తోంది. 1,000 వాహనాలు బాధితులకు సరుకులు అందిస్తున్నాయి. 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదారతో పాటు 2 కిలోల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ ను బాధితులకు ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్సార్ కాలనీలో స్థానికులకు ట్రాక్టర్ల ద్వారా ఆహారం, పాల ప్యాకెట్లను ప్రభుత్వ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. జక్కంపూడిలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. పాలు, నీరు, ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా అందిస్తున్నారు. కాలనీ చివరి ఇళ్లకు వెళ్లి ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ మంది బాధితులు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు కావాలని కోరుతున్నారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జక్కంపూడిలో పర్యటించారు. వరద బాధితులకు వైద్యం అందిస్తున్న మెడికల్ క్యాంపులను మంత్రి పరిశీలించారు. ఫిట్స్ వచ్చిన మహిళకు దగ్గరుండి వైద్యం చేయించారు. వరద బాధితులకు ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల మంచినీళ్ల బాటిల్స్ ఉన్నాయన్నారు. సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును మంత్రి నారాయణ పరిశీలించారు. చివరి బాధితులకు చేరే వరకు విశ్రమించేది లేదని మంత్రి చెప్పారు. ప్రతిపూట దాదాపు 10 లక్షల ప్యాకెట్ల ఫుడ్, దాదాపు 8 లక్షల ప్యాకెట్ల మిల్క్, 1-8 లక్షల బిస్కెట్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ విషయంలో ఆనందంగా ఉన్నారు. అయితే ఎక్కువ మంది డ్రై ఫుడ్ అడిగారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజలను సంతృప్తి చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100% జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ సరుకులు అందించేలా పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. వరద బాధితుల కోసం జిల్లాల నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానానికి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, తాగునీరు, పాలు, సరుకులతో కూడిన వాహనాలు భారీగా చేరుకుంటున్నాయి. తెలంగాణ, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున సరుకులు వస్తున్నాయి. వచ్చిన సరుకులు వచ్చినట్లుగానే పంపిణీకి సిద్దం చేసి పంపుతున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం బియ్యం యుద్ద ప్రాతిపదికన పంపిణీ చేయడం పట్ల సామాజికవేత్త లక్ష్మీనారాయణ ప్రశంసించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 400 లారీల బియ్యాన్ని తెచ్చి ఇంటింటికి పంపిణీ చేస్తున్న దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ దృశ్యాలు నిదర్శనమని కొనియాడారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలు ఇంకా ముంపు బారి నుంచి పూర్తిగా తేరుకోలేదు. కొన్ని కాలనీల్లో వరద వీడలేదు. సింగనగర్లో లోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.
జక్కంపూడి, విద్యాధరపురం, రాయనపాడులోను రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. నిన్నటి వరకు తగ్గుతూ వస్తున్న నీటి ప్రవాహం కొన్ని చోట్ల 2 అడుగుల మేర పెరిగి ఆందోళనకు గురిచేస్తోంది. బుడమేరు విలయం నుంచి ప్రభావిత ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. సింగ్ నగర్లో చాలా కాలనీలు నీటిలో నానుతున్నాయి. వరదలోనే జనం ఇబ్బంది పడుతున్నారు. విద్యాధరపురాన్ని ముంపు వీడలేదు. కాలనీల్లో మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని స్థానికులు వాపోతున్నారు. వైఎస్ఆర్ కాలనీలో నడుములోతు నీరు ప్రవహిస్తోంది. స్థానికులు జలదిగ్బంధంలోనే ఉన్నారు. మొత్తం తడిసిపోయింది. కింద వాళ్ళ వరకు పైకి వచ్చి మేము కూడా అందరం కలిపి కలిసే ఉంటున్నాం. నైట్ తిని అందరం పైన ఉంటున్నాం. ఈ బ్లాక్ ఇది, ఈ బ్లాక్ ఇది అని పంపిస్తే మా అందరికి కూడా సాయం అందినట్టు ఉంటుందండి. ముసలి నేను ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చాము. మా చెత్త ఆటోలన్నీ తీసుకెళ్లి ఒడ్డుకు చేర్చాము. జక్కంపూడి కాలనీలో నడుముల్లోతు నీళ్లలో జనం రాకపోకలు సాగిస్తున్నారు. నీటిలోనే ఈదుతూ సామాగ్రిని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే 1 అడుగు నీటి మట్టం పెరిగిందని చెబుతున్నారు. సితారా ప్రాంతంలోనూ నీరు వేగంగా పోవటం లేదు. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లల్లో నీళ్లున్నాయి. విద్యాధరపురంలో వీధుల్లో వరద నిలిచి ఉంది. పళ్ళకి ఎలాంటి వెళ్ళకపోతున్నాం. ఇల్లు చూస్తున్నామా, ఇబ్బందిగా ఉంది. ఇంట్లో తర్వాతల్లా మాకు ఏమన్నా సాయం చేయాలా అని ప్రభుత్వం మొత్తాన్ని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు అందరినీ చుట్టాను. ఇక్కడ నుంచి చిత్ర సెంటర్ కాడి నుంచి మొత్తం ఇల్లు అన్నీ మునిగిపోయినాయి. మా పరిస్థితి అది. 2 డేస్ నుంచి మళ్ళీ 2 అడుగులు పెరిగింది వరద. తొందరగా బుడమేరు పనులు పూర్తి చేసి ఈ నీళ్లన్నీ తోడేసి అందరికీ కొంచెం కంఫర్టబుల్గా చేయాలని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. ఇంట్లో ఎవరు ఉంటారో అందరూ వెళ్ళిపోతున్నారు వరదలకి. 2 డేస్ బ్యాక్, 2 రోజుల క్రితం వరకు ఉన్నారు కానీ వరద పెరగడం వల్ల ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. పైడూరుపాడు, రాయనపాడు సహా కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గకపోగా పెరుగుతోంది. కౌలూరు వద్ద గండిపడిన ప్రాంతం నుంచి దిగువకు నీరు వస్తోంది. పైడూరుపాడులో ప్రజలను విపత్తు సిబ్బంది మెరక ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్లలో గర్భిణీలను ఆసుపత్రులకు తీసుకువెళుతున్నారు. బుడి మీద కట్ట బాగా యుద్ధ చేయాలి. ఆ చెగ్గొడటం వల్ల ఫ్లోటింగ్ అంతా వచ్చేసింది. అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్లు మునిగిపోయినాయి. ఇల్లు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి. అంతా నష్టం, ఏముందా లాభం ఏమీ లేదు. పైడూరు పడి అక్కడ వరద ఎక్కువ అవుతుంది. అక్కడికి వస్తాం. హెల్త్ పరంగా అక్కడ దగ్గరగా ఉంటుంది కదా, హాస్పిటల్లో తీసుకెళ్తున్నారు. ఈ వరదకి తట్టుకోలేకపోతున్నాం. మెడిసిన్స్ కూడా లేవు. మళ్ళీ డాక్టర్కి ఎంక్వైరీ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కొంచెం వెళ్ళిన తర్వాత ఇక హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి. మళ్ళీ ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి సిబ్బందిని విజయవాడకు రప్పించారు. కాలువల్లో పేరుకున్న చెత్తను తొలగించి వరద నీరు వెళ్లిపోయేలా చేస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు. మాది కర్నూలు డిస్టిక్ కొడుమూరు సార్. మేము ఇక్కడ వరద బాధితుల కోసం అని చెప్పేసి ఇలా మనకు సాయం చేయాలని చెప్పేసి అంటే మా కొడుకు నుంచి 8 మంది వచ్చాము. గొద్దిపర్ల నుంచి వచ్చేసి 6 మంది వచ్చారు. సైడు కలవలు తీయడము, రోడ్డు సైడు ఏమన్నా చెత్త చెదరం ఏమైనా పెరుకపోయింటే మొత్తము ట్రాక్టర్ ద్వారా, లారీల ద్వారా ఎత్తడం చేయడము ఇలాంటి పనులు మేము చేస్తా వస్తున్నాం సార్. 14 మంది స్టాఫ్తో వచ్చినాం సార్. నిన్న వచ్చేసి లంబాడిపేటలో మేము చెత్త ఉండేది డంప్ చేసినాం సార్ 4 లారీలకి. ఈరోజు వచ్చి బ్లీచింగ్ చల్లేస్తున్నాం సార్. మొత్తం ఈ ఏరియా మొత్తం చల్లుతున్నాం సార్. మా ట్యూస్డే నుంచి చేస్తున్నాం సార్. ప్రతి ఏరియాలో ఇంకా వాటర్ తగ్గుకుంటూ వస్తున్నాయి. మాకు ఇంకా సపోర్ట్ కూడా బాగుంది సార్. ఇక్కడ ప్రతి ఏరియాకి వెళ్తున్నాం సార్. ప్రతి ఏరియాకి వెళ్తున్నాం. మా స్టాఫ్ని తీసుకెళ్ళి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి 2 వీక్స్ టైం ఇస్తున్నారు సార్. మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్. ఆఫ్టర్నూన్ నుంచి 8 వరకు చేస్తున్నాం సార్. మొత్తం కర్నూలు జిల్లా నుంచి పత్తికొండ, కోడుమూరు జీపీ, వెల్దూర్తి ఇట్లా మొత్తం అన్ని ఏరియాల నుంచి వచ్చినారు సార్ స్టాఫ్ మొత్తం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. హెలికాప్టర్ నుంచి బుడమేరు, డ్రాయిన్, కొల్లేరు ప్రాంతాలను పరిశీలించారు. బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని వీక్షించారు. బుడమేరు ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి కొల్లేరులో కలుస్తుందో గమనించారు. బుడమేరు ఆక్రమణలను చూశారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహం, సముద్రంలో కలిసే హంసలదీవి ప్రాంతం, లంక గ్రామాలను విహంగ వీక్షణం చేశారు. భ
భారీ వర్షాలు వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చెల్లించాల్సిన వాటాను అందజేయలేదని, అందుకే చాలా మంది రైతులు పంట బీమాను కోల్పోతున్నారని అన్నారు. మరోవైపు విపత్తు నిర్వహణ నిధి నుంచి తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 3,448 కోట్ల రూపాయల వరద సాయాన్ని కేంద్రం కేటాయించింది. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2వ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బొడమేరు ముంచిన పొలాల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వం కోల్పోయామంటూ ఆవేదన చెందిన అన్నదాతలను సముదాయించారు. రోజుల తరబడి నీళ్లు నిలబడి ఉండడం వల్ల పంట కుళ్లిపోయిందని చౌహాన్ అన్నారు. కౌలు రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత పంట నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి తిలకించారు. రైతులు తెచ్చిన కుళ్లిన పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, భాజపా ఎంపీ పురంధేశ్వరి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఇతర అధికారులు పంట నష్టాలను చౌహాన్ కు వివరించారు. రైతులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు. వరదల కారణంగా పత్తి, కంద, బీర, దోస వంటి పంటలు నేట మునిగి దెబ్బతిన్నాయని, పరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంట నష్టంపై కేంద్రానికి వివరిస్తానని చౌహాన్ భరోసా ఇచ్చారు. వరద నీరు పోయిన తర్వాత రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు వీలుగా ఎరువులు, విత్తనాలు అందజేస్తామని తెలిపారు. खेतों में 8-8, 9-9 दिन से पानी भरा हुआ है. हल्दी हो, बनाना हो, ब्रिंजल हो, अलग अलग लौकी हो, ये सारी फसलें पूरी तरह से नष्ट हो गई है. कि प्रधानमंत्री फसल बीमा योजना जैसी योजना का पुरानी सरकार ने लाभ नहीं उठाया, प्रीमियम जमा नहीं किया, इसलिए किसानों को प्रीमियम के बदले उनको नुकसान की जो भरपाई होनी थी वो नहीं की गई. लेकिन कल मुख्यमंत्री जी से चर्चा हुई है, हम ऐसी रीति नीति बनाएंगे कि प्रीमियम का हिस्सा सरकार जमा करेगी, राज्य सरकार, और किसानों को कैसे फसल बीमा योजना का लाभ मिले इस पर ध्यान देंगे. तात्कालिक राहत की आवश्यकता है. एसडीआरएफ का फंड यहाँ 3,400 करोड़ के आसपास है, जिसमें केंद्र सरकार का शेयर भी रहता है. उसमें से भी किसान को तात्कालिक सहायता देने का प्रयत्न करेंगे और उसके बाद फिर किसान के और कैसे मदद की जाए, अलग अलग योजना के तहत, फसल बीमा योजना सहित, उनमें भी किसान को सहयोग करने के लिए हर संभव प्रयास करेंगे. రాష్ట్ర పర్యటన ముగించుకున్న శివరాజ్ సింగ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ గన్నవరం వచ్చి వాయు మార్గంలో ఖమ్మం జిల్లా తీసుకెళ్లారు. ఒకవైపు కృష్ణానదికి వచ్చిన వరద, మరోవైపు బుడమేరు ఉధృతి, ఈ రెండూ కలిసి రైతులను నట్టేటా ముంచాయి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో 1,000 ఎకరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, పత్తి, మిరప, పసుపు, కందతో సహా ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బొడమేరు వరద ప్రవాహంతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 4-5 రోజులుగా పసుపు, కంద పంటలు పూర్తిగా నీటిలోనే నానుతూ దెబ్బతిన్నాయి. 100 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కౌలు చెల్లించుకునే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోయారు. పెరిగిన విత్తనాల ధరలు, పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని ఎకరాకు 120,000 నుంచి 125,000 ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పంట చేతికొచ్చే స్టేజ్ అండి, ఇంకా మనం చేయాల్సిందేమీ లేదు. ఒక కోటా పిండి పసుపు కానీ కందకు కానీ ఒక కోటా పిండి వేసుకుంటే పంట చేతికొచ్చే స్టేజ్ అండి. రైతు తీవ్రమైన సంక్షోభంలో గురైపోయాడు. అసలే రైతు బతకలేక పడిపోయినంతలన్నట్టు చేయలేక వ్యవసాయం చేస్తున్నాము. దానికి తగ్గట్టు ఈ విపత్తులు కూడా రైతుల్ని సర్వనాశనం చేస్తున్నాయి. ప్రభుత్వం గట్టిగా 80% క్రాప్ డామేజ్ లాస్ ఇచ్చి ఆదుకుంటే తప్ప, లేకపోతే రైతు బతికే పరిస్థితి లేదండి. దాదాపు మా గ్రామ పరిధిలో కానీ మా మండలం 2,400 ఎకరాలు కంద పసుపు ఉంటుందండి. మొత్తం కందకు వచ్చేసి 3,00,000 ఇప్పటికి పెట్టుబడి పెట్టేశారు. ఒక్కొక్క రైతుకి 5-6 లక్షలు వచ్చే క్రాప్ పోయిందండి. 1% కూడా ఏమి పసుపు కానీ కందలో కానీ ఏమీ రావండి.
ఎన్టీఆర్ జిల్లా పైడూరిపాడిలో వరి, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వందల ఎకరాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పడుతూ ఉండడంతో రైతులు వచ్చి తమ పొలాలను చూసుకుంటున్నారు. పూర్తిగా నీటమునిగిన పరిస్థితులను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇప్పుడే నష్టాన్ని అంచనా వేయలేమని రైతులంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తాతలగారి నుంచి మా నాన్నగారి నుంచి ఎవరు ఎలాంటి చూడలేదంట. ఇప్పుడు జరిగింది ఎలాంటిది, చాలా నష్టం ఆడిల్లింది. మేము కౌలుకి వేసాం. మా వరి వరి కూడా అసలు ఏం కనపడతలేదు. ఎక్కడ కూడా ఎకరాలు కౌలుకి వేసుకుంటాం, ఎక్కడా లేదు అసలు. ఇప్పుడు చూసిన పంట పొలాలు ఎటు చూసినా అన్ని నష్టపోయాం సార్. ఇప్పుడు కొత్తగా పత్తి, మిరప, మొత్తం వరి పొలాలు అన్నీ నష్టపోయాం సార్. ఎటు పోయినా నీటి మునిగిపోయినాయి. వరి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు వరి పంట అనేది చేతికి రాదు. పత్తి వేశారు, మిరప, మరి అనేక పంటలు ఏది కూడా చేతికి అనేది రాదు. కృష్ణానదికి వచ్చిన వరదలు బాపట్ల జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వరద నీరు పోటెత్తడంతో పంటలు ముంపుబారిన పడి దెబ్బతిన్నాయి. లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో 5 రోజులుగా నీళ్లు నిలబడ్డంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల పంట పొలాల్లో ఇప్పటికీ నీరు తప్ప పైరు కనిపించడం లేదు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. లక్షల ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు అంచనాలు వేశారు. గత 10 రోజులుగా మునిగిపోయి రైతులు 2 సార్లు పెట్టుబడి పెట్టి ఎకరానికి 5,000 సుమారు 30,000 పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నారు. ఈ నష్టపరిహారాన్ని ఏదైనా గవర్నమెంట్ ఆదుకునిద్దని మేము చూస్తున్నామండి. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవసరమైనప్పుడు తప్పదు కానీ అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను. ఆ తర్వాత బుడమేరుకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నుంచి బుడమేరుకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నేను నేరుగా కృష్ణా నది మొత్తం సముద్రం నుంచి ఇక్కడి వరకు మొత్తం చూశాను. బుడమేరులో ఇంకా పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. నిన్న నేను ఇన్స్పెక్ట్ చేసినటువంటి బుడమేరు వంతెన, అదే మరి మధురానగర్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. మళ్ళా ఒకసారి సూపర్వైజ్ చేశాను. ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి. దానివల్ల నీళ్లు వచ్చేది ఆగుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి. ఇవన్నీ బయట వెళ్లిపోవాలి. అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు 6వ రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత 3 బ్రిడ్జ్ల్లో 2 బ్రిడ్జ్ని క్లోజ్ చేశాం. ఒకటి ఉంది. ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. దగ్గర దగ్గర 3,000-3,500 వస్తా ఉంది. అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రిడ్జ్ని క్లోజ్, ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్గా ఉంది. అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగే దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో, ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా, ఆర్మీ కూడా వచ్చారు. వాళ్లు కూడా దీనికి ఫస్ట్ టైం, మాకు కొత్త వర్క్ ఇది. ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తా ఉంది. మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచన ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ముందుకు పోతున్నాం.
కాన్ఫిడెంట్ గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. అది అయితే పైన నుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను, ఎక్కడైనా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడ్డాయని అడిగాను, ఎక్కడా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడలేదు ఈరోజు వరకు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం. మళ్లీ ఇప్పుడు రాత్రికి పడితే 5-6 గంటల్లో మళ్ళా నీళ్లు వచ్చే ప్రమాదం వస్తుంది. ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఒక వార్ ఫుటింగ్ లో మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు నేను 4-5 రోజులు నేను చెప్తున్నాను, పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాను. ఐవీఆర్ఎస్ ద్వారా వేరియస్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలన్నా మా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. 149 సచివాలయాలు అర్బన్ ఏరియాలో, 130 సచివాలయాలు రూరల్ ఏరియాలో, అదే సమయంలో 32 వార్డుల కింద డివైడ్ చేసి, డివిజన్ల కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం, వాళ్ళని కూడా యాక్టివైజ్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర దగ్గర 76.2% మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68% నిన్నటి కంటే 1-5% తగ్గింది, ఇంకా నీళ్లున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే 76% రన్ అవుతున్నాయని చెప్పారు, నిన్నటి కంటే 6-7% పెరిగింది. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే 80% క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా క్వాలిటీ బాగాలేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం, దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం లేకపోతే ఇంప్రూవ్ చేయడం రెండు కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే 312,300 ఫుడ్ పాకెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ 11,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 4,51,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 5,70,000 డిస్ట్రిబ్యూషన్ చేశాం. క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ 74,000 ఇచ్చాం. మ్యాక్స్ బాక్సెస్ కూడా 50,000 ఇచ్చాం. ఇది కాకుండా 224 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి, 400 ట్రిప్పులు తిరిగాయి. 24 ట్యాంకర్స్ ఏదే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ కనెక్షన్స్ అన్నిట్లో 129,000 16,803 కనెక్షన్ ఇవ్వడం జరిగింది పైప్డ్ వాటర్. అయితే 2 రోజులు వాడొద్దని చెప్పాం, అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు కానీ తాగడానికి వాడేదానికి వీలు లేదు, అది అయిన తర్వాత వాడుకోవచ్చు. 12,197 కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు. దానికి కారణం అక్కడుండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్ లో ఉంటారు, పంపులుంటాయి, అవి తడిచిపోయి ఇబ్బందులున్నాయి, అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది. శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్నిటికడ ఈ వర్క్ స్టార్ట్ అయింది. 7,100 శానిటేషన్ వర్కర్స్ రాత్రి మొగుళ్ళు పనిచేస్తున్నారు. 12,046 మెట్రిక్ టన్లు సాలిడ్ వాటర్ వేస్ట్ ని డిస్పోజ్ చేశారు. రోడ్లు అయితే 458 కిలోమీటర్లు క్లీన్ చేశారు. అందులో 4,58 కిలోమీటర్లుంటే
290 కిలోమీటర్లు క్లియర్ చేశారు. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ 110 ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి, ఇంజిన్స్ పనిచేస్తున్నాయి. 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. సాయంత్రం 4:30 4,660 ఇండ్లు చేయగలిగారు. ఇప్పటికి 10,000 అయినాయి. రాత్రికి 15,000 అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో చేస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి.